సృష్టికి మూలాధారుడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, మన జీవన్ మరణాలకు కారకుడు మరియు వాటికి అతీతుడు అయినటువంటి మనందరి దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇక పవిత్రమైన కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయ పెద్దలు, సోదరులు, సోదరిమణులు మరియు తల్లులారా, మనందరి సృష్టికర్త యొక్క శాంతి కారుణ్యాలు మనందరిపైన వర్షించుగా. మిత్రులారా, మరి ముందుగా నేను మనందరి తరఫున కూడా కోటానికోట్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ధార్మిక పరమైన కార్యక్రమం అంటే ఏ వర్గం వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఆ వర్గం వాళ్ళు కూర్చొని కేవలం ఒక మతానికి సంబంధించిన చర్చ జరుపుకునే పరిస్థితుల్లో మన సమాజాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అంటే కులమతాలను పక్కన పెట్టి మేము మనుషులం, మేము భారతీయులం అనిపించుకునేలా ఒక చోట మనం గ్యాదరేయడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. ఇట్లా భారతీయులమైన మనం సర్వసాధారణంగా ఆగస్టు 15 వచ్చినప్పుడు కానివ్వండి, జనవరి 26 వచ్చినప్పుడు కానివ్వండి, మన ఈ మధ్యన గెలిచింది కదండి రిపబ్లిక్ డే, చాలా గర్వంగా మన జాతీయ జెండాకు సెలబ్రేట్ చేస్తాం. ఎవరైనా చేశారా కదండి? లేదు, నేను కూడా చేశాను. చాలా గర్వంగా ఆ జెండాని గుండెలు కట్టుకొని భారతీయుడు అయినందుకు మనం ఉప్పొంగిపోతూ ఉంటాం. సరే, చాలా చిన్న ప్రశ్న అండి, ఆ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి? మా చెప్పండి, ఎన్ని ఉంటాయి? మూడేనా? మూడు రంగులు ఉంటాయి. ఏ రంగులు ఉంటాయి? ఆరెంజ్, సాఫ్రాన్, సాఫ్రాన్, వైట్, గ్రీన్, తెలంగాణ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. మధ్యలో ఏముంటుంది? ఏముంటుంది? అశోక ధర్మ చక్రం ఉంటుంది. ఆ చక్రంలో ఎన్ని గీతలు ఉంటాయి చెప్తారా? ఏదైనా 24 గీతలు ఉంటాయి కదండి. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క విషయం వెనకాల పరమార్థం ఉన్నది. ఆ మధ్యలో ఉన్నటువంటి చక్రానికి కూడా ఒక పరమార్థం ఉన్నది చెప్తారా? మొదటి రంగు శాస్త్రం దాక్షాయ రంగు, దాని పరమార్థం ఏంటి? అది దేనికి చిహ్నము? యాగానికి చిహ్నం, నిస్వార్థతకు చిహ్నం. తెలుపు రంగు దేనికి చిహ్నం? అది శాంతికి చిహ్నం. ఆకుపచ్చ రంగు దేనికి చిహ్నము? పాడి పంటలు, శాంతి సౌభాగ్యాలకు, శుభ సంతోషాలకు చిహ్నం. మధ్యలో ఉన్నటువంటి ధర్మచక్రం 24 గీతలతో స్పోక్స్ అంటారు వాటికి ఉన్నటువంటి ఆ ధర్మచక్రం, అది దేనికి చిహ్నము? ధర్మానికి, న్యాయానికి చిహ్నం. భారతీయుడిగా నేను ఇప్పుడు నా త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తున్నాను అంటే, దాన్ని నేను గుండెలకు హత్తుకొని గర్వపడుతున్నాను అంటే, దాని వెనకాల అర్థం ఏంటి? నేను ఈ మూడు రంగుల్ని, ఆ మూడు రంగులు వెళ్ళినటువంటి ఎరవేసినటువంటి ఒక బుద్ధని గౌరవిస్తున్నానా? నా దేశం కోసం ఈ జెండా వెనకాల, ఈ రంగుల వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని నేను గౌరవిస్తాను. ఆ చక్రం గుర్తు వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని నేను నెరవేరుస్తానని మనం ప్రమాణం చేస్తున్నాను. ఇలాంటి
వాగ్దానం చేస్తున్నాము. దీని వెనకాల ఇంత విశాలమైన అర్థం మన యొక్క జాతీయ జెండా మనకి ఇస్తుంది. అదేవిధంగా మన ధర్మశాస్త్రాల విషయానికి వచ్చేస్తే, ధర్మశాస్త్రం అనేటువంటి ఒక మూడు వాక్యాలు పఠించుకొని మనం విషయంలో ముందుకెళ్ళాం. ముందుగా భగవద్గీత శాస్త్రంలో 6వ అధ్యాయము 32వ శ్లోకం, ఓ అర్జున, సమస్త ప్రాణయందు సుఖమును గాని దుఃఖమును గాని తన తోడ పోల్చుకొనుచు తన ఆత్మ తన ఆత్మ వంటిదే తక్కిన వారి ఆత్మయుడు భావముతో తన వలె సమానముగా ఎవరు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని కలపబడుతున్నాడు. గురుగారి సుఖ దుఃఖాలను తన సుఖ దుఃఖాలతో పోల్చుకుని, తనతో పోల్చుకుని తనలాంటి వారే మిగిలిన వారు కూడా అని ఎవరైతే భావిస్తాడో అటువంటి వాడు శ్రేష్టమైన యోగి అని మన భగవద్గీత శాస్త్రం చెప్తుందండి. 6వ అధ్యాయము 32వ శ్లోకం. మరి అదేవిధంగా బైబిల్ గ్రంథంలో 1వ యోహాను 4వ అధ్యాయము 20వ వచనం, ఎవరైనాను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుడిని ప్రేమింపలేడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పే వ్యక్తి తన తోటి వాడిని కనుక ద్వేషిస్తే వాడు అబద్ధికుడు అంటుంది బైబిల్ గ్రంథం. కనిపించే మనిషిని ప్రేమించలేని వాడు కనిపించని దేవుణ్ణి ఎంత మాత్రము కూడా ప్రేమించలేడు. ఏమిటి మరి చివరి జరిగినటువంటి ఖురాన్ గ్రంథం నుంచి కూడా మనం ఒక వాక్యాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 32వ ఆయతండి, 5:32. ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్టే, ఒక మానవుణ్ణి హింసించిన వాడు సమస్త మానవులను హింసించినట్టే, ఒక ప్రాణాన్ని రక్షించిన వాడు సమస్త మానవ జాతిని కూడా రక్షించినట్టే అని చెప్పేసి ఖురాన్ గ్రంథం చెప్తున్నారు. ఒకవైపు మనం గౌరవించే జాతీయ జెండా గాని, మరొక వైపు ఇది నా గ్రంథము అని మనం ప్రేమించే మన ధర్మశాస్త్రం కాని మనకి మన జీవితాలలో ఎటువంటి ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండాలో దాన్ని చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే మానవత్వాన్ని బోధిస్తున్నాయి. అంతేనండి, మనిషి రాక్షసత్వాన్ని విడిచిపెట్టి మానవత్వంలోకి రావాలి అని చెప్పేసి మనకి మెసేజ్ ఇస్తున్నాయి. మరి మనకి మన దేశం అన్నా సరే చాలా ప్రేమ, మన జాతీయ జెండా అన్నా సరే మనకి చాలా గర్వం, మన ధర్మ శాస్త్రాలన్నా సరే మనం ప్రణాళిక చేస్తాం. అటువంటి భారతీయులైన మనం, అటువంటి ధార్మికులైనటువంటి మనం ఈనాడు ఎటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతున్నాం? మనం ఈ కార్యక్రమానికి చెప్పుకున్న టైటిల్ ఏంటండి? సమాజ సంస్కరణ. ముందుగా అసలు మన సమాజం సంస్కరింపబడవలసిన పరిస్థితులలో ఉన్నాదా లేదా అనే దానికి సమాధానం మనం రాబట్టాలి. మనం ఏ సమాజంలో అయితే బ్రతుకుతున్నామో ఈ సమాజం సంస్కరణ అవసరం, దీనికి మార్పు రావలసిన అవసరం ఉన్నది. నేను నా చుట్టూ ఉన్న సమాజంలో ఏం కాంక్షిస్తున్నానండి, ఏం కాంక్షిస్తున్నాను? నేను మార్పులు కాంక్షిస్తున్నాను. దేని నుంచి మార్పులు కోరుకుంటున్నాం మనము అంటే, మిత్రులారా, భారతీయ సమాజాన్ని ఒక అందమైన పూల తోటతో పోల్చడం జరిగిందండి. చాలా చోట్ల కవులు ఈ పోలికలు చేసి చూపెట్టారు. ఈ పంతను ఒక అందమైన పూల తోట, రంగురంగులు పూలినటువంటి తోట ఎలా ఉంటుంది చూడడానికి, చాలా అద్భుతంగా ఉంది. ఆ తోటల నుంచి మనం వెళుతూ ఉంటే మన మనసు ఆనందంగా ఉంటుందా అండి, చిరాగ్గా ఉంటుందా? చాలా ఆనందంగా ఉంటుంది. అందులోంచి పరిమళం వస్తుందా, తప్పు పడుతుందా? పరిమళం వస్తుంది, మంచి ప్రాగ్రెస్ వస్తుంది అందమైన పూలతో కదండి. మన దేశానికి కూడా అటువంటి ఒక తోటతో పోల్చడం జరిగింది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు,
రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు, రకరకాల ఆచార సంప్రదాయ సాంస్కృతిక వ్యవహారాలు కలిగి ఉన్నవాళ్ళు, రకరకాల వాతావరణాల్లో బతుకుతున్నవాళ్ళు, రకరకాల సెలబ్రేషన్స్ తో ఈ సమాజాన్ని వెలిగిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈ దేశాన్ని ఒక అందమైన తోటగా చూపిస్తున్నారు. ప్రపంచంలో దేనికి లేదండి, ఏ దేశానికి కూడా లేదు. ఎంత ప్రత్యేక భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని చెప్పేసి చెప్తారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ కలిగిన దేశం అని చెప్పేసి. మరి అటువంటి దేశం ఈనాడు మనకి ఎటువంటి పరిమళాన్ని ఇస్తుంది? ఈ తోటలో నడుస్తుంటే మనకి సువాసన వస్తుందా, కంపు వస్తుందా చెప్పండి? ఏమొస్తుందండి? దుర్వాసనే వస్తుందండి, దుర్వాసనే వస్తుంది. మనందా చెప్పుకున్నాం త్యాగానికి ప్రతీక కాషాయం రంగు అని చెప్పేసి. ఎక్కడైనా మనకి త్యాగ భావన అనేది కనిపిస్తుందా అండి? పరిచయం లేని వాళ్ళ కోసం త్యాగాల కోసే స్థాయిని పక్కన పెట్టేద్దామండి. కనీసం మన రక్త సంబంధికుల కోసం, కన్న తల్లిదండ్రుల కోసం, తోడపుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ కోసం మనం ఏ విషయాన్నైనా త్యాగం చేసే స్థాయిలో ఉంటున్నామా? ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములు కొట్టేసుకుంటున్నారు అనేది చాలా కామన్ న్యూస్ అయిపోయింది మన సమాజంలో ఈరోజు. పట్టించుకోవడం కూడా మానేస్తాం మనం, అటువంటి వాటిన కామనే కదా అనుకుంటున్నాను. ఆస్తుల విషయంలో తేడా వస్తే కన్నవాళ్ళను కూడా కడతీసేస్తే కొడుకుల్ని మనం చూడట్లేదండి. కట్న విషయంలో తేడా వస్తే ఎంతమంది ఆడబిడ్డలు, ఎంతమంది కోడళ్ళు మన చుట్టూ ఉన్న సమాజంలో నీటికి బలం అవ్వట్లేదండి. జరుగుతుందని లేదా ఇదంతా జరుగుతుంది. పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్నారు, వాళ్ళు ఎదిగిన తర్వాత గుండెల మీదే తందుతున్నారు. ఈనాడు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించుగా 600 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఆ వృద్ధాశ్రమాల్లో పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే చాలా దయనీయం అన్నమాట. ఈ పాట విన్నప్పుడల్లా అమ్మను దూరం చేసుకున్న కన్నబిడ్డల మనసు చలిస్తుంది. అంటే అమ్మ మనసు అంత చల్లనిదన్నమాట. సృష్టిలో కల్లాకప్టం లేని ప్రేమను అందించేది ఒక అమ్మ మాత్రమే. కానీ ఆధునిక యుగంలో అమ్మ నిరాదరణకు గురవుతోంది. నవమాసాలు మోసి కనిపించిన అమ్మ కొంతమంది బిడ్డలకు కానిదానిలా కనిపిస్తోంది. ఒక్కరోజు బిడ్డ కనిపించకపోతే అల్లాడిపోయే మాతృమూర్తిలో అనాథాశ్రమాల పాలవుతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తామే ముందుండాలనే ఉద్దేశంతో ఉన్న ఉన్నతోద్యోగులు, విద్యావంతులు కూడా అమ్మలను అశ్రద్ధ చేస్తున్నారు. తల్లిదండ్రుల్ని బాగా చూసి, అత్త మామల్ని చూసి బాగా వాళ్ళని అందరినీ ఇంట్లోనే ఉంచుకొని వాళ్ళని బాగా పంపించినాము. ఇప్పుడు ఆ జనరేషన్ లేదు. తల్లిని మొదటి గురువు ఆమె. తల్లిని గౌరవించాలనేది ఇప్పుడు జనరేషన్ కొంచెం తగ్గిపోయింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మలంతా ఒకప్పుడు కన్న బిడ్డలకు ప్రేమను పంచి ఇప్పుడు అనాథంలా మిగిలిపోయారు. తమ బిడ్డల ఉన్నతికి అహర్నిశలు కృషి చేసిన మాతృమూర్తులు వీరు. సమాజంలో తమ బిడ్డలకు ఉన్నతమైన హోదా కల్పించడం కోసం ఆ తల్లులు పడ్డ తపన అంతా ఇంత కాదు. కానీ రెక్కలుచ్చిన ఆ బిడ్డలు ఎగిరిపోయేసరికి ఏళ్లకు ఏళ్ళు వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న వృద్ధాశ్రమాలన్నీ అనాథ తల్లిదండ్రులతో నిండిపోతున్నాయి. డబ్బు తీసుకుని ఆర్టిఫిషియల్ ప్రేమను పంచుతున్న ఈ ఓల్డేజ్ హోమ్ల వద్ద పక్షులకు గోల్డేజ్ హోమ్లుగా మారుతున్నాయి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నానాటికి సమాజంలో కనిపించకుండా పోతుంది. నన్ను కన్నందుకు నిన్ను పెంచుతున్నా, అది నా బాధ్యత కాదంటూ తల్లిదండ్రులను బిడ్డలు గాలికి వదిలేస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులకు ఉపయోగపడాల్సిన కన్న బిడ్డలు వారిని అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. అన్నం పెట్టిన అమ్మ నాకు అన్నం పెట్టరా నానా అంటూ ప్రాధేయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా గడపాల్సిన సమయంలో అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాల్లో ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తున్న ఈ మాతృమూర్తుల హృదయం గాయపడుతోంది. కన్నబిడ్డలు చేరదీయకున్నా తమ బిడ్డలను మాత్రం వెనకేసుకొచ్చే ఆ అమ్మలకు హ్యాట్స్ ఆఫ్. పిల్లలు వాళ్ళు పోషించే స్తోమత లేని వాళ్ళు కానీ చాలా తక్కువ శాతం ఉంటారు. పిల్లలు ఉండి వాళ్ళు మంచి మంచి పొజిషన్స్ లో చాలా దూర ప్రాంతాల్లో బాగా సెటిల్ అయి ఉన్న వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అక్కడ ఎక్కువగా ఉంటున్నారు. కనీసం వాళ్ళు జీవితం యొక్క చివరి దశకు వచ్చేసి చనిపోయిన తర్వాత కూడా
వాళ్ళ మృతదేహాన్ని తీసుకెళ్ళి అంగీకారం చేయడానికి కూడా వీళ్ళ పిల్లలు ముందుకు రాలేకపోతున్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ శాతం మంది అంత్యక్రియలు మీరే జరిపించేయండి, మేము డబ్బులు పంపించేస్తాం అనేవాళ్ళే ఉన్నారు. ఒకవేళ వచ్చినా సరే అదే ప్రాంతంలో అక్కడే వాళ్ళు అంత్యక్రియలు జరిపించేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ఒంటరిగా నడవడినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు కనీసం పట్ట పగలు కూడా ఒక ఆడపిల్ల ధైర్యంగా వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పేసి, ఇది వాస్తవం కాదా అండి? వాస్తవమే. ఇంచుమించుగా ఒక వారం కూడా అవ్వదండి, ఒక 4 రోజులు అవుతుంది నేను పేపర్లో వార్త వచ్చి. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్ళిడికి వస్తే ఆ అమ్మాయి విషయంలో కొంచెం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉండేది, పెళ్ళి ఎలా చేస్తాము ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడపిల్ల పుట్టగానే ఆందోళన మొదలైపోతుందండి. చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి ఆ ప్రైమరీ వయసు పిల్లలు 5, 6, 7 సంవత్సరాల వయసు పిల్లల మీద కూడా మనం నోటితో చెప్పుకోలేని అఘాయిత్యాలు మనం చూస్తున్నాం, చదువుతున్నాం పేపర్లు. హృదయాన్ని చలించి వేసే ఒక ఘటన, 8 నెలల వయసున్న పాప ఎంత ఉంటుంది చెప్పండి? మన చేతుల్లో పట్టుకోవడానికి కూడా పూర్తిగా రాదు. ఇప్పుడు 4 రోజులకు పేపర్లు వచ్చిన వార్త అండి. ఈరోజు మనం అటువంటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నాము. ఇది ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో నాగరికత వృద్ధి చెందని చోట ఎవరో కొండల్లో బ్రతుకున్నటువంటి అనాగరికులు చేసినటువంటి పని కాదు. నాగరిక సమాజంలో మన యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజం జరుగుతున్న సంఘటన. ఆర్థికంగా మనం డెవలప్ అవుతున్నాం, టెక్నాలజీ పరంగా మనం చాలా పరిస్థాయికి వెళ్ళిపోతున్నాం, అంతరిక్షంలో కూడా చాలా ఈజీగా వెళ్ళిపోగలుగుతుంది. ప్రపంచంలో ఇండియాలో ఉన్న వాటితో ఆమెలో ఉన్న వాడు డైరెక్ట్ గా చూసుకొని వీడియో కాలేజీలో మనం మాట్లాడుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందో అని చెప్పేసి గూగుల్ అనే సెర్చ్ లో పెట్టేసి మనం వెంటనే పట్టేస్తున్నాం. చాలా డెవలప్ అయిపోయాం. ఈ మధ్యన వచ్చినటువంటి వార్త ఏంటి అంటే మనం ఆర్థికంగా చూసుకుంటే సంపన్న దేశాల్లో 6వ స్థానానికి వెళ్ళిపోయామని చెప్పేసి ఒక వార్త కూడా వచ్చింది, చాలా సంతోషం. నైతికంగా ఏమవుతుంది మనం ఈరోజు నివాళా తీస్తున్నాం. మన దేశంలో మంచి డాక్టర్ల కొరత లేదు, మంచి ఇంజనీర్ల కొరత లేదు, మంచి సైంటిస్టులు తయారవుతున్నారు, మంచి టీచర్లు తయారవుతున్నారు, మంచి లాయర్లు, మంచి ఎకనమిస్టులు, మంచి మంచి నాయకులు వస్తున్నారు. రానిదల్లా ఏంటంటే మంచి మనుషులు రాలేకపోతున్నారు. ఒక మంచి కొడుకు, మంచి కూతురు, నమ్మకస్తుడైన భర్త, ఒక మంచి భార్య, మంచి సంతానం, మంచి ఇరుగుపొరుగు, నమ్మకస్తుడైన మనిషి, వీళ్ళని మనం ఈనాడు తయారు చేయలేకపోతుంది. ఒక పాలవాణి మనం నమ్మలేకపోతుంది, ఇంజనీర్ని నమ్మలేకపోతుంది, కడుపుని పని హాస్పిటల్కి వెళ్తే విజ్ఞప్తి చేసిన డాక్టర్లు కూడా మనకి ఆ రాకెట్ అటువంటి స్కామ్లు కూడా జరుగుతున్నాయి. రోజు కూడా ఉన్నటువంటి కొత్త స్కామ్ బయటకి వస్తూనే ఉంది. పేపర్ తీసి చూసామంటే మనం సగం గొడవలు అన్నీ కూడా ఇవే ఉంటాయి. న్యూస్ పేపర్ తీసి చదివినా, టీవీలో న్యూస్ ఛానల్ ఆన్ చేసినా మనసుకి ఆనందం కలిగే సంఘటనలు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి, ఎక్కడ జరుగుతుందో చెప్పండి. బాధ ఏదో ఆందోళన. మన పిల్లల పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము అని చెప్పేసి ప్రపంచ దేశాల్లో దేనికి యువత యువశక్తి మన దేశానికి ఉంది. 50% యూత్ ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు, ఫెసిలిటీ మనకుంది. అటువంటి దేశం ఎలాగుండాలి? నా చిన్నప్పటి నుంచి బహుశా ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, మీ చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా జరుగుతుండొచ్చు. ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఐఎన్జీ ఫామ్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోనే ఉంటాము. అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతాం మనం? మనకి 2 రకాల సమస్యలు మన దేశాన్ని మన యొక్క జీవితాల్లో సుఖశాంతుల్ని పట్టి వెనక్కి లాగేస్తూ ఉన్నాయి. ఒకటి అనైక్యత, ఏంటండి అనైక్యత. రెండవది అనైతికత, కులాల పేరుతో అనైక్యత, మతాల పేరుతో అనైక్యత, భాషల పేరుతో అనైక్యత, ప్రాంతాల పేరుతో అనైక్యత, సంస్కృతి సాంప్రదాయాల పేరుతో అనైక్యత, రకరకాలుగా అనైక్యత మనల్ని పట్టి వెనక్కి లాగేస్తుంది. రెండవది
అనైతికత. ఎక్కడ చూసినా సరే లంచం అనే విషయం కామన్ అయిపోయింది. మామూలు అని అఫీషియల్ గా ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే మామూలు అవుతాయండి, పబ్లిక్ అయిపోయింది, మామూలు అవుతాయి. ఈరోజు వస్తున్నాడు పేపర్ లో తిమింగలం అని చెప్పేసి, వాడు చిన్న చేపలో ఉన్నప్పుడు దొరకట్లేదు, తిమింగలం అయితే దొరుకుతున్నాడు రోజు వార్త పేపర్లు. ఫలానా చోట తిమింగలం దొరికింది, ఫలానా చోట తిమింగలం దొరికిందని చెప్పేసి వేళ కూడా వచ్చిందండి. జిఎస్టీ కమిషనర్, జిఎస్టీ కమిషనర్ ఈ రెండు రకాల సమస్యలు మన సమాజాన్ని కట్టి పీడిస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పచ్చు. మన సమాజాన్ని అంటే మళ్ళీ అదేంటో వేరే ఏమనుకుంటాం, మనల్ని ఎవరినండి, మనల్ని మనం దీనికి బాధితులు అవుతున్నాం. రేపు పొద్దున్న ఆ వార్తల్లో మన పేరు రాదని గ్యారంటీ ఉందా? మన పిల్లలు అక్కడ వార్తల్లో కనిపించాలన్న గ్యారంటీ ఉందా? మన పిల్లల్ని మనం పొద్దున్నే స్కూల్కి రెడీ చేసి పంపుతున్నాం, సాయంకాలం వాళ్ళు ఎలా ఇంటికి తిరిగి వస్తారు? ఏదైనా నమ్మకం ఉందా మన దగ్గర? మన చేతుల్లో ఇంటర్నెట్ అనేది పెట్టేస్తాం మనం, వాళ్ళు ఏం చూస్తున్నారో, ఎలా చూస్తున్నారో, ఏ విషయాల మీద ధ్యాస పెడుతున్నారో మనం గ్యారంటీ ఇవ్వగలమా? మన చుట్టూనే డ్రగ్స్ మాఫియాలు తిరిగేస్తూ ఉన్నాయి, మన దగ్గర సంచలనం ఆ వార్త, దాంట్లో మన పిల్లలు పడుతున్న గ్యారంటీ ఉందా? మందుపాటి అనేది చాలా కామన్ విషయం మారిపోయింది ఇప్పుడు స్టూడెంట్స్ లో. ఎక్కడో బండలు మోసే పని చేసే వాళ్ళలో కాదు, స్టూడెంట్ కమ్యూనిటీలో చాలా కామన్ విషయంగా మారిపోయింది. మద్యం మత్తులో కన్న తల్లి మీద అత్యాచారాన్ని ప్రయత్నించాడు ఆ ప్రభుత్వం అంటే పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించవచ్చు. రోగుల బండతో మోడీ చంపేసింది తల్లి, గత నెల పేపర్లో వచ్చిందండి వార్త. ప్రేమ పార్టీ ఎలా పడితే అలాగా జరుగుతూనే ఉన్నాయి. ఇదిగారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చిట్కాని మన ముందుకు వస్తుందండి. విషయం ఏంటంటే మనం ఎలాగ దీని నుంచి బయటపడాలి, ఈ రెండు రకాల సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి. ఇక్కడ మనం భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలను పెట్టుకుని కూర్చి ఇది మనకి చూపెట్టే పరిష్కారం ఏంటి, ఇది మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ముందుగా అనైక్యత, దీనికి మన గ్రంథాలు ఇస్తున్న సమాధానం ఏంటి అంటే, ఈరోజు వర్గాలుగా, మతాలుగా, కులాలుగా మనం విడిపోయి ఉన్నాం. మన గ్రంథాలు మనల్ని ఎలా గడిపిస్తున్నాయి అంటే, భగవద్గీత శాస్త్రంలో పరిత్రాణాయ సాధునా వినాశాయ జగస్కృతాం అంటారు. రెండే వర్గాల గురించి ప్రస్తావిస్తారు, సాధునా దుష్కృతాం, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, శిష్యులు దుష్టు. బైబిల్ గ్రంథంలో అయితే నీతిమంతులు నిత్య జీవనకు, నీతిహీనులు నిత్య మరణమునకు. ఎన్ని వర్గాలండి? రెండే వర్గాలు విభజన అక్కడ, నీతిమంతులు నీతిహీనులు. ఖురాన్ గ్రంథంలో సజ్జనులు స్వర్గానికి, దుర్జనులు నరకానికి పోతారని చెప్పేసి, సజ్జనులు దుర్జనులు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. దేవుని దృష్టిలో మన గ్రంథాలు మనల్ని ఎన్ని వర్గాలుగా విభజిస్తున్నాయి అంటే, కేవలం ఎన్ని వర్గాలండి? రెండే రెండు వర్గాలు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, సజ్జనులు దుర్జనులు, శిష్యులు దుర్మార్గులు. ఇదే విభజన మన గ్రంథాలు మనసున్నటువంటి విభజన ఇది మాత్రం. సో సమస్య ఎలా ఏంటంటే, మనం ఈనాడు ఒక వ్యక్తిని వైద్యుడు అనాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏ అధ్యయనం చేసి ఉండాలి, ఏం చదువు ఉండాలండి? వైద్య శాస్త్రాన్ని చదువు ఉండాలి. మంచి తెల్లకోటు కొనుక్కొని, మంచి స్టెటోస్కోప్ కొనుక్కొని, ఒక ఇంగ్లీష్ నోట్ పెట్టుకుని వచ్చేద్దాండి. వైద్యం చదువుకి అనుకున్నాడు, నేను వైద్యం నడిపించుకుంటానా? ఒక నల్లకోట వేసుకొని వచ్చేసాను, న్యాయవాది నడిపించుకుంటానా? లేదు కదా, వైద్యుడు అవ్వాలంటే వైద్యశాస్త్రం అవగాహన కంపల్సరీ, న్యాయవాది అవ్వాలంటే న్యాయశాస్త్రం యొక్క అవగాహన కంపల్సరీ, మరి ధార్మికుడు అవ్వాలంటే ధర్మశాస్త్రం అవగాహన కంపల్సరీ కాదా? ఇక్కడ రిలాక్సేషన్ మనకి ఈ విషయంలో, ధర్మశాస్త్రాన్ని మనం చదవలసిన అవసరం లేదా? ప్రాబ్లం ఇదేనండి. మనం ఈనాడు ఈ శాస్త్రం నాది అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం, దాని విషయంలో ఎవరైనా ఒక మాట అంటే కత్తులు కబడ్డీలు బయలుదేరిపోతున్నాం. కానీ దీనిని నా యొక్క మేధస్సులో జీర్ణం చేసుకోవాలి, దీని ప్రకారం నేను నడుచుకోవాలి, ఇది నా జీవితానికి ఒక మాన్యువల్ అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోతాం.
ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి ధార్మికత రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ధర్మో రక్షతి రక్షిత అనడం జరిగింది. ధర్మాన్ని మేము రక్షిస్తే ఆ ధర్మం ఏం చేస్తుంది? మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు సమాజం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే దేవుడిని రక్షించే ప్రయత్నం చేస్తుంది. విచిత్రమైన విషయం, ధర్మాన్ని రక్షించాలనే విషయాన్ని పక్కన పెట్టేసింది సమాజం, దేవుడిని రక్షించే ప్రయత్నం చేస్తుంది. మా దేవుడి జన్మ ఎవరిని వస్తేనే ఊరుకోం. ఇచ్చేవాడు కదండి ఈ మాట అనేవాడు, ఇచ్చేవాడు అని చెప్పేసి అనాలి. భూమి ఆకాశాలను తయారు చేసి వీటి మధ్య ఉన్న సమస్తాన్ని నటిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి, ఈ భూమి మీద ఒక చిన్న పురుగులా ఉంటే ఒక మనిషి రక్షిస్తాడా? నీ రక్షణ దేవుడికి అవసరమా? దేవుడిని కోరుకుంటున్నాడా? నేను దేవుడు రక్షిస్తాను అంటే ఆకాశానికి పందిరేస్తాను అన్నట్టే ఉంటుందండి. చూడారా, మనం రక్షించాల్సింది దేవుడిని కాదు ధర్మాన్ని. ఆ ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటి అంటే మన ధర్మశాస్త్రం మనకి దేవునైతే బోధిస్తుందో దాన్ని మనం ఆచరణ చేస్తూ ప్రచారం చేయడమే ధర్మాన్ని రక్షించడం. ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా ఆస్తిక సమాజమేనండి. నాస్తికులు ఎవరు కూడా లేరు. హిందువు గానో ముస్లిం గానో క్రైస్తవుడు గానో మనం ఏదో ఒక బోర్డు పెట్టుకొని ఏదో ఒక మతానికి సంబంధించి ఆయా క్రతువులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళమే, అవునండి కదా? అవును. ఈ ధార్మికత కూడా ఎలా ఉంది అంటే మామూలు లెవెల్లో లేదు. ఆస్తికత కూడా చాలా సుప్రీం లెవెల్లో చాలా మంచి ఫామ్ లో వెళ్తుంది. ఆదివారం వస్తే చర్చిలు ఖాళీ ఉండవు, శుక్రవారం వస్తే మసీదులు ఖాళీ ఉండవు, వారాన్ని బట్టి ఆయా గుళ్ళు కూడా మనకి ఖాళీ ఉండవు. రంజాన్ వస్తే ఊరంతా ఒకలాంటి సందడి కనిపిస్తుంది, సంక్రాంతి వస్తే ఒకలాంటి సందడి కనిపిస్తుంది, క్రిస్మస్ వస్తే ఒకలాంటి నడాడి కనిపిస్తుంది. దేవుడు ధార్మికత అనే విషయాల మీద మనం చాలా ఖర్చు కూడా చేస్తూనే ఉన్నాం. అయినా సరే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ధార్మికతతో పాటుగా మన యొక్క నేరాల చిట్టా కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. మసీదులు చర్చిలు గుళ్ళు నిండిపోతున్నటువంటి సమాజంలో జైళ్లు నిండిపోవాలా ఖాళీ ఉండాలా చెప్పండి? ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసులు సరిపోవట్లేదు జరుగుతున్న క్రైమ్స్ కంట్రోల్ చేయడానికి, మనకు ఉన్నటువంటి న్యాయస్థానాలు సరిపోవట్లేదు పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించడానికి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా పట్టేస్తుంది మన తీర్పు రావడం కోసం న్యాయానికి. అన్ని నేరాలు మనకి పెండింగ్ లో పడిపోయినాయి. అంతగా మన యొక్క నేర వృత్తి అనేది జరుగుతూనే ఉండండి. ఫిజిక్స్ ఫార్ములా ప్రకారం చెప్పుకుంటే స్పిరిచువాలిటీ మస్ట్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రైమ్స్ అని చెప్పాలి మనం. అంతేనండి, ధార్మికత అనేది పెరుగుతూ ఉంటే ఈ నేర చరిత్ర అనేది తగ్గుతూ ఉండాలి. ఈ రెండు ఎలాగైనా పోయి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయిపోయాయి. ఇటు ఇది పెరిగిపోతుంది, ఇటు ఇది కూడా పెరిగిపోతుంది. ఈ విచిత్రమైన పోరాటానికి కారణం ఏంటి అంటే ఇదేనండి, మనం ధర్మశాస్త్రాలు ఇచ్చే ధార్మికతను పక్కన పెట్టేస్తాం. ప్రతి విషయానికి కూడా మనిషి ఆలోచన చేస్తారు. మనిషి ఎటువంటి ప్రాణి అంటే ఆలోచనాజీవి. ఏదమ్మా ఆలోచిస్తారా లేదా? బెండకాయలు కొనాలంటే ఆలోచిస్తారా అండి? ఆలోచిస్తారు. వాటిని పట్టుకుని ఏం చేస్తారు? కోతలు ఇలా 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 అర్థించుతూ ఉంటారు. తెగితే కాటలా వేస్తాం, తెగకపోతే ముందు బెండకాయ మళ్ళీ ఆ గంపలోనే పడేస్తాం. వంకాయలు కొనాలంటే ఆలోచిస్తాం. ఇంపార్టెంట్ విషయం కదా, లేకపోతే లాస్ అవుతాం. ఆలోచిస్తాం. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఆలోచిస్తాం. పిల్లల చదువు ఆషామాషి వ్యవహారం కాదు, ఇంపార్టెంట్ విషయం. ఎల్కేజీలో జాయిన్ చేసేటప్పుడు వాడు 20 ఏళ్ళ తర్వాత ఏమవ్వాలో ఆలోచించుకుని మనం స్కూల్లో జాయిన్ చేస్తాం. ఊళ్ళో మేధావులు అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తాం. ఒంట్లో ఎవరికైనా చాలా కాలం నుంచి ఆరోగ్యం బాగోలేదు అంటే దానికోసం 100 ఎంక్వైరీలు చేస్తాం. మనం ఆలోచిస్తాం, మన బుద్ధులంతా ఉపయోగిస్తాం. బుద్ధ పిచ్చికి పోతుంది మనకి కదండి. చాలా స్ట్రెస్ ఈ రోజుల్లో కామన్ అయిపోయిన విషయం స్ట్రెస్ అనేది. ఆలోచించి ఆలోచించి జనాలు బాగా స్ట్రెస్ కూడా గురవుతున్నారని చెప్పేసి మనిషి ఆలోచన ఎంతగా ఆలోచించే మనిషి. విచిత్రం ఏంటి అంటే తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఒక విషయంలో మాత్రం పరిశీలన చేయడు. ప్రాధాన్యత ఇచ్చే ప్రతి విషయానికి చిన్న పెద్ద విషయానికి పరిశీలన చేసే మనిషి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఒక విషయంలో మాత్రం పరిశీలన చేయడు. అదేంటి అంటే దేవుడు ధర్మం. ఇక్కడ వచ్చేసరికి ఆలోచన పక్కన పెట్టేస్తాం, పరిశీలన పక్కన పెట్టేస్తాం. మన బుద్ధి ఏం చెప్తుందో కూడా మనం ఆలోచించాము,
మన పరిశీలన చేయాలి అనే విషయాన్ని కూడా పక్కన పెడేస్తాం. మనం పీల్చుకునే గాలి ఒకటి, మనం బ్రతుకుతున్న భూమి ఒకటి, మన తల వెంట్రుల దగ్గర నుంచి కాలు దూరం వరకు మన శరీర నిర్మాణం ఒకటి, మన ఒంట్లో ప్రవహించే రక్తం దాని వ్యవస్థ ఒకటి, మన గుండె కొట్టుకునే విధానం దాని వ్యవస్థ ఒకటి, ఆకలి వేస్తే మన కలిగే బాధ ఒకటి, అమ్మ వరకు నుంచి మనం పుట్టే సిస్టమ్ ఒకటి. కానీ ఇవన్నింటినీ మనకు కల్పిస్తున్న దేవుడు మాత్రం మనకి ఈరోజు ఏమైపోయాడు, వేరైపోయాడు. హిందువులకో దేవుడు, ముస్లింలకో దేవుడు, క్రైస్తవులకో దేవుడు, మాయలో మా కులదైవం. ఏంటి మాటలు? బుద్ధిని ఉపయోగించేవాడు మాట్లాడే మాటేనా ఇది? నా దేవుడు కాదు, మన దేవుడు. హిందువులైనా ముస్లిం అయినా క్రైస్తవులైనా మనందరికీ దేవుడు ఎంతమంది అండి? ఒక్కడు మాత్రమే. మన బుద్ధి చెప్తుంది ఈ విషయాన్ని, మన పరిశీలన, మన శాస్త్రాలు చదివితే మన పరిశీలన కూడా ఆ విషయాన్ని చెప్తుంది. ఏదో బ్రహ్మాదిత్వం నాస్తి అని వేదమంత్రం అంటుంది. మన దేవుడు అద్వితీయుడు అని బైబిల్ గ్రంథం అంటుంది. అహద్ కేవలం ఒక్కడు మాత్రమే అని చెప్పేసి ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. దేవుడు అనేవాడు ఒక్కడు మాత్రమే. ఆయన ఎలా ఉంటాడనే విషయాన్ని సాయి మనకి చాలా ఉదాహరణలు కూడా చెప్పి వింపుతున్న జరిగిందండి. దేవుడు గుణాలు ఏంటి అంటే ఆయన పుట్టుక లేని వాడు అజం అని చెప్పేసి భగవద్గీతలో చెప్పడం జరిగింది. పుట్టినవాడు ఎవరు కూడా దేవుడు కాదు, పుట్టుకను కల్పించేవాడే దేవుడు. మన బుద్ధి ఏం చెప్తుందండి? పుట్టేవాడు దేవుడు అవుతాడా, పుట్టించేవాడు దేవుడు అవుతాడా? పుట్టించేవాడు దేవుడు అవుతాడు. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం ఉంది. 1+1=5 కదండి. మనం అందరం పుట్టాం, ఒక ఆపత్తులో వచ్చేసాము, రావడం రావడం. ఏంటది, ఏంటి ప్రియ మనకి? మరణం అనేది ప్రియ. ఏదో ఒక రోజు ఇక్కడ నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, ఈ జీవితం ఖచ్చితంగా సమాప్తమైపోతుంది. దేవుడు పుట్టుకలేని వాడు అంటే మరణము కూడా లేనివాడు, మరణించేవాడు దేవుడు కాదు అని భగవద్గీత బైబిల్ పురాణ గ్రంథాలు చెప్తున్నారు. అవ్యక్త రూపం. నేను ఎలా ఉన్నాను మీకు తెలుస్తుందా అండి? కనిపిస్తున్నాను కదండి, ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఈ ఆకారం అని చెప్పేసి. దేవుడు అవ్యక్తుడు, ఆయన ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదని చెప్పేసి మన గ్రంథాలు చెప్తున్నాయి. మన బుద్ధి కూడా ఏం చెప్తుంది? ఒక వస్తువుని తయారు చేసి దాన్ని శాసించేవాడు దాంట్లో చిన్న భాగమై ఉంటాడా, ఆ వస్తువు కంటే చాలా గొప్పవాడే ఉంటాడా అంటే మన బుద్ధి ఏం చెప్తుందండి? ఆ వస్తువు కంటే చాలా గొప్పవాడే ఉండాలి. మన దేవుడు ఈ సృష్టిని తయారు చేశాడు. మనకి పైన కనిపిస్తున్నటువంటి నక్షత్రాలు అదిగోండి, అక్కడెక్కడో కనిపిస్తున్నాయి. ఆ నక్షత్రం దగ్గరికి వెళ్ళాలి అంటే మనం కాంతి వేగంతో, కాంతి ఒక సెకండ్కి 300,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. కాంతి వేగంతో కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేయాలి, మన జీవితం సరిపోదు. ప్రపంచంలో ఉన్న మానవ అందరి ఆయుష్ను కలిపేసి మనం వెళ్ళినా సరే అక్కడికి సరిపోదు, అంత దూరంలో ఉన్నాయి. వాటి వెనకాల ఇంకా ఎంతో అద్భుతమైన విశ్వం ఉంది. ఈ విశ్వం యొక్క బరువు ఇంత, పొడవు ఇంత, వెడల్పు ఇంత అని ఈ రోజుకి కూడా ఏ మేధావి, ఏ శాస్త్రవేత్త కూడా లెక్క కట్టలేకపోయాడు. దేవుడు తయారు చేసిన విశ్వాన్ని మనం అంచనా వేయలేనప్పుడు ఆ దేవుణ్ణి, ఈ విశ్వాన్ని తయారు చేసిన దేవుణ్ణి ఇంత ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా కనిపిస్తాడు అని ఎవరు కూడా అంచనా వేయలేదు. అందుకే ఆయన్ని అవ్యక్తం అని చెప్పేసి భగవద్గీతలో అనడం జరిగింది. మీ చూపులు ఆయన్ని అందుకోలేవు అని పురాణంలో అనడం జరిగింది. దేవుడు అగోచరుడు, గోచరం అంటే కనిపించి, దేవుడు అగోచరుడు అని చెప్పేసి బైబిల్లో కూడా చెప్పడం జరిగింది. పుట్టుకలేని వారు, మరణం లేని వారు, మన కళ్ళకు కనిపించని వారు, మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు చూసుకున్నాడు. సర్వతోక్షి, ఆయన కన్నులు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాయని భగవద్గీతలో 13:14 చెప్తారు. సర్వతోక్షి, ఆయన కన్నులు ప్రపంచం అంతా వ్యాపించి ఉంటాయి. మీకు కన్నులు ఇచ్చిన వాడు చూడకుండా, మీకు కన్నులు ఇచ్చాడు దేవుడు చూడటానికి, ఆయన చూడకుండా ఉంటాడనుకుంటున్నారా? ఖచ్చితంగా చూస్తారు. పురాణ గ్రంథంలో కూడా మీ చూపులు ఆయన అందుకోలేదు కానీ ఆయన మీ చూపుల్ని కూడా క్యాచ్ చేస్తారు. మనం చిన్న దుకాణం పెట్టుకుంటే దానికి 4 CCTV కెమెరాలు పెట్టుకుని అబ్జర్వేషన్ పెట్టుకుంటున్నాం కదండి. ఆ దుకాణంలో ఉన్న వస్తువులు ఎంత విలువైనవి ఉంటే మన యొక్క అబ్జర్వేషన్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఒక బట్టల షాప్ పెట్టుకుంటే 1 or 2 CCTV కెమెరాలు పెట్టుకుంటాం,
ఓ బంగారు దుకాణము వజ్రాలు దుకాణము పెట్టుకుంటే చాలా హై సెక్యూరిటీ, దాని నిండా చాలా పెద్ద అబ్జర్వేషన్, కానీ మన తెలివికి ఎలా ఎందుకు ఉంటాయి? దేవుడు పెట్టినటువంటి ఈ దుకాణం, ఈ విశ్వం, ఈ ప్రపంచం ఏదైతే ఉందో అందులో ఎంత విలువైన వస్తువులు ఉన్నాయండి. ఈ భూమి, దీని విలువను మనం కట్టగలమండి. మనం నివసిస్తున్న భూమి తెల్లవారితే మనకి ఉదయించే సూర్యుడు, పెరిగే పెరిగే రూపాలైనటువంటి చంద్రుడు, మనం పీల్చే గాలి, మనం తింటున్న తిండి, బయట విత్తనం వేస్తాడు దానికి సాగు చేస్తాడు, ఏమిటి నీరు పోస్తున్నాడు, దాంట్లోంచి మొక్కలు ఎవరు బయటికి లాగుతున్నాడు? ఇప్పుడు ఎవరు బయటికి లాగుతున్నాడు? ఎన్నో విలువైనటువంటి వస్తువులు పెట్టి దేవుడు ఈ ప్రపంచంలో ఎటువంటి అబ్జర్వేషన్ లేకుండా వదిలేస్తాడా? చాలా అబ్జర్వ్ చేస్తాడు ఆయన. అందుకే ఆయన్ని సాక్షిహి అని చెప్పేసి అనడం జరిగింది. ప్రతి విషయానికి ఆయన సాక్షిగా ఉంటాడు. మనం మాట్లాడే ప్రతి మాటను కూడా ఆయన వింటాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈశ్వర సర్వప్రాణి హృదయశేఖర తిష్టతి అని చెప్పేసి చెప్పడం జరిగింది. భగవంతుడు ప్రతి ప్రాణి యొక్క హృదయంలో తిష్ట వేసుకుని ఉన్నాడు. పురాణ గ్రంథంలో దేవుడు మనిషికి అతని హృదయానికి మధ్యలో ఉన్నాడని చెప్పడం జరిగింది. దేవుడు మనిషికి అతని యొక్క కంఠ రక్త నాళం కంటే కూడా దగ్గరగా ఉన్నాడని చెప్పడం జరిగింది. కంఠానికి రక్తనాళం ఉంటుంది కదా, ఇది కోస్తే ఏమవుతుందండి? జలుబు చేస్తుందా? జ్వరం వస్తుందా? ఏమవుతుంది? ప్రాణమే పోతుంది. దేవుడు దానికంటే దగ్గరగా ఉన్నాడు అంటే మన ప్రాణం కంటే కూడా మనకి దగ్గర ఉన్న అస్తిత్వం ఎవరు? మన యొక్క దేవుడు. ఈ విధంగా మనం దేవుని గుర్తించు. ఇది దేవుని పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం, నమ్మకం. దీంతో పాటుగా ఇప్పుడు మనతోటి మానవులతో మనం ఎలా వ్యవహరించాలో మనం ఆల్రెడీ ఇందాకని కొన్ని వాక్యాల ద్వారా విన్నాం. మానవ సేవయే మానవ సేవ. ఏ కదండి హిందూ మత సారాంశము? బైబిల్ గ్రంథంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే దేవుడు ఒక్కడే చెప్పి తర్వాత వెంటనే చెప్పిన మాట ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాడిని ప్రేమించుము అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ వారు విశ్వాసి ముస్లిం అని ఎవరిని అంటారు అంటే, ఎవడైతే తన పొరుగువాడు ఆకలితో ఉండగా వాడిని పట్టించుకోకుండా తన కడుపు మాత్రమే నింపుకుంటాడో వాడు ముస్లిమే కాదు అని చెప్పేస్తున్నారు ప్రవక్త వారు. పొరుగువాడిని పట్టించుకోకుండా తన కడుపు మాత్రమే నింపుకునేవాడు ముస్లిమే కాదు అని చెప్పి సంబంధించింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనడం జరిగింది. నీ తల్లి దైవ సంబంధికురాలి, నీ తండ్రి దైవ సంబంధికుడు, నీ గురువు దైవ సంబంధికుడు, నీ అతిథి దైవ సంబంధికుడు, నీ సోదరుడు, నీ ఇరుగు పొరుగువాడు, నీ కోడలు, నీ కూతురు. నువ్వు ఏ సమాజంలో నివసిస్తున్నావో ఆ సమాజంలో నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి కూడా ఎవరు అంటే దైవ సంబంధికుడు. జాగ్రత్త, వాళ్ళ విషయంలో మన ప్రవక్తలు తేడా వచ్చింది అంటే మనం ఎవరికి సమాధానం చెప్పాలి? ఆ దేవునికి సమాధానం చెప్పాలి. ఈరోజు నీ రక్తలు బలంగా అయిపోయి నీ తండ్రిని నువ్వు కొట్టే స్థాయికి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ తండ్రి తల్లి నీకు తిరిగి సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ వాళ్ళిద్దరు తరపున అడిగేవాడు ఎవడున్నాడు? ఆ దేవుడు ఉన్నాడు. నీ దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి దౌర్జన్యం చేయొచ్చు. నీకంటే ఉన్నతమైన అధికారి ఎవడున్నాడు పైన? దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త, ఆయనకు నువ్వు సమాధానం చెప్పాలి. చూడాలి, మనిషిని పూర్తిగా ఇంక సమూలంగా ప్రక్షాళన చేసేసి మహోన్నతమైన మానవ మూర్తిగా నిలబెట్టే ఎన్నో విషయాలు మన ధర్మశాస్త్రాల్లో నిధిలా పడి ఉన్నాయి. వీటిని మనం వదిలేసాం. వీటిని పక్కన పెట్టేసి మన పిల్లలకి ఎల్కేజీ నుంచి కూడా ఈ భౌతిక పరమైన విద్యను గుర్తేసి వాడు రాముళ్ళ తయారవ్వాలంటే ఎక్కడ తయారవుతాడు? రాముడు ఏ విషయాలు నేర్చుకుని రాముడు అయ్యాడో అది మనం నేర్పించాలి కదా. తండ్రి మాట చదవకుండా అడవికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన పిల్లలు మనం చెప్తే కిరాణ కొట్టుకు వెళ్ళడానికి కూడా వాళ్ళ విషయాలు క్వశ్చన్ చేస్తారు. మనల్ని మనం ఏం అలవాటు చేస్తున్నాం, వాళ్ళకి మన నుంచి ఏం ఆశిస్తున్నాం? ఇప్పుడు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మనం ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రాలని అర్థం చేసుకుని అవగాహన చేసుకొని వాటి ప్రకారం మన సమాజంలో జీవితం గడుపుతామో ప్రతి మనిషి కూడా ఒక రాముళ్ళ, ఒక యేసుక్రీస్తుల, ఒక మహమ్మద్ ప్రవక్తల ఆ స్థాయికి వెళ్ళకపోయినా కనీసం
వాళ్ళలో ఉన్న సుగుణాలను అలవాటు చేసుకుని ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన మనిషిగా జీవితాన్ని గడుపుతారు. మంచి డాక్టర్లు, మంచి ఇంజనీర్లు, మంచి లాయర్లు, మంచి మంచి నాయకులు తయారవుతున్నారు. వాళ్ళతో పాటుగా మంచి మనుషులు కూడా అప్పుడు తయారవుతారు. కాబట్టి నేను చివరిగా ఆ దైవాన్ని గడుపునేది ఏంటంటే, మనం ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళని చెప్పుకుంటున్నాము, ఆ ధర్మానికి సంబంధించిన గ్రంథాన్ని మనం అవగాహన చేసుకొని అర్థం చేసుకొని దాని ప్రకారం మనం ఆచరణ చేస్తూ ఈహలోకంలో మనశ్శాంతిని, పరలోకంలో గౌరవపరమైన జీవితాన్ని పొందుతూ మన జీవితాలని సార్థకం చేసుకునే అవకాశాన్ని ఆ దేవుడు మనకి ప్రసాదించాలి. తద్వారా సమాజ సంస్కరణలో మనవత్తు బాధ్యతను మనం నెరవేర్చే సద్బుద్ధిని, సదవకాశాన్ని దేవుడు మనందరికీ కూడా కల్పించాలి. ప్రభాస్తు, జయ హింద్.